దయచేసి ఉన్నదే మనకు కేవలం 20 మినిట్స్. మీరు సూట్ గా అడగండి, దానికి సమాధానం. ఏర్పడినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో సాగులో ఉన్నటువంటి 485,000 ఎకరాల భూమి ఉంటే దాదాపు 395,000 పత్తి పంట ఆదిలాబాద్ జిల్లాలో పండిస్తున్నారు రైతులు. కాబట్టి డైరెక్ట్ తబరి ద్వారా పత్తి పరిశోధన కేంద్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ అనేకటువంటి పత్తి పంట వల్ల అనేక రకాల చీడపురుగులు కానీ అనేక రకాల వ్యాధుల వల్ల మరి సకింగ్ ఫేసు మిగతా పింక్ బోల్వామ్స్ ద్వారా రైతుల కలిసేటువంటి హీల్డింగ్ దెబ్బతింటా ఉంది. కాబట్టి దయచేసి తమరి ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి గారిని మరి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఇంత పెద్ద ఏరియాలో పత్తి పండిస్తున్నప్పుడు పరిశోధన కేంద్రం ఉంటే అన్ని రకాల శాస్త్రవేత్తల నుండి రైతులకు సలహాలు ఇచ్చి ఇంకా హీల్డింగ్ పెంచి రైతుల బతుకులు బాగుపడతాయని చెప్పి మీ ద్వారా కోరుతూ తప్పకుండా ఆదిలాబాద్ కేంద్రంలోనే పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. మినిస్టర్ గారు.